ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించినటువంటి ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను ప్రసాదించిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ బ్రహ్మశ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. తెలుగు డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. మార్చి నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని, ఏ ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ద్వాదశ రాశులు యందు మిథునంలో రాహు యొక్క సంచారం కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నాడు మిథున రాశిని రాహు వదిలిపెట్టి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తారు. అలాగే ధను రాశిలో గురుడు, కుజుడు, కేతు యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం నందు గురుడు ఉన్నారు, కుజుడు కూడా అదే రాశిలో ఉన్నారు. మకరమందు శనేశ్చరుని యొక్క సంచారం కొనసాగుతూ ఉంది. కుంభంలో రవి యొక్క సంచారం శతభిష నక్షత్రంలో కొనసాగుతూ ఉండగా, ధనిష్ట నక్షత్రం 4వ పాదం నుండి బుధుడు తన వక్రస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. శుక్రుని యొక్క సంచారం అశ్విని నక్షత్రంలో అంటే మేషరాశిలో కొనసాగుతూ ఉంది. అలాగే ఈ వారం ప్రారంభంలో మంగళవారం మధ్యాహ్నం వరకు చంద్రుడు తన ఉచ్చక్షేత్రమైనటువంటి వృషభ రాశి యందు, మంగళవారం మధ్యాహ్నం లగాయితు గురువారం అర్ధరాత్రి వరకు మిథున రాశి యందు, గురువారం అర్ధరాత్రి లగాయితు వారాంతం వరకు కూడా చంద్రుడు కర్కాటక రాశి తన యొక్క స్వక్షేత్రమందు ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ 9 గ్రహాలలో రాహు బలంగా ఉన్నారు, చంద్రుడు బలంగా ఉన్నారు, గురుడు స్వక్షేత్రమందు బలంగా ఉన్నారు, కుజుడు మిత్రక్షేత్రంలో ఆయన ఉచ్చక్షేత్రానికి పయనమవుతూ బలంగా ఉన్నారు, అలాగే శనేశ్వరుడు తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నారు, రవి శత్రుక్షేత్రమునందు ఉండగా బుధుడు వక్రీకరించి ఉన్నారు. ఈ బుధుడు రవితో కలిసి ఉన్నందువల్ల పాపి ఆయన తన నీచ క్షేత్రానికి పయనమవుతూ ఉన్నారు కాబట్టి ఈ 2 గ్రహాలు కూడా కొద్దిగా బలహీనంగా ఉంటాయి. శుక్రుడు తన ఉచ్చక్షేత్రాన్ని అనుభవించి స్వక్షేత్రానికి వెళుతూ ఉన్నారు కాబట్టి ఆయన పూర్ణశుభుడుగా ఆయన మేషరాశి యందు బలంగా ఉన్నారు. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండగా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో చూసుకుందాం. అందులో భాగంగా కుంభరాశి ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్రాస్త్రయం కుంభం, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశిగా చెప్పబడ్డాయి. కుంభరాశి వారికి ఈ వారం పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వ్యతిరేకతని ఈ కుంభరాశి వారు చూస్తారు. అంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయనో, లేకపోతే మమ్మల్ని సంప్రదించట్లేదనో, ఏదో ఒక రకంగా పక్కవారు మీ మీద ఫిర్యాదు చేయడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ వారిని పట్టించుకోకుండా ఎదరికి వెళుతూ ఉంటారు, మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కానీ ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. కుటుంబ వాతావరణం కానివ్వండి, లేకపోతే ఆరోగ్య పరిస్థితుల వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ మానసికమైనటువంటి ప్రశాంతత కరువు అవుతూ ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ సంతోషం కోసం మనం ఏ ఏ పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళ ముఖాలు వికసించవు. మరలా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ధోరణితోటి ఉంటారు. తత్ఫలితంగా ఎన్ని చేసినప్పటికీ మన వాళ్ళు ఇలాగే ఉన్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి మనోవ్యధ మీకు కనబడుతూ ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వారికి వారాంతంలో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఉపయుక్తంగా కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మనోవ్యధ ఉంటుంది. దేహం చాలా అలిసిపోతూ ఉంటుంది, కాలాతిక్రమ భోజనాన్ని చేస్తూ ఉంటారు, అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం అధికంగా ఉంది. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండండి, వీలైనంత వరకు నారాయణ కవచాన్ని పారాయణ చేయండి, అలాగే నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తత్ఫలితంగా ఖర్చు అయిపోతున్నటువంటి డబ్బుని ఆపగలుగుతారు, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. వీలైనంత వరకు ప్రతి శనివారం నాడు నియమంగా ఉంటూ శనేశ్చరునికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉండండి, ఉన్నతమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి సంప్రాప్తిస్తాయి.